రమణే కృష్ణ ఎకనామిక్స్ ఫ్యాకల్టీ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ ఓకే ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ లో సెకండ్ యూనిట్ లో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఉదాసీనత ఒక్కరే కంటే ఏమిటి దానిని పట్టిక మరియు రేఖపట సహాయంతో వివరించండి అని ప్రశ్నిస్తారు ఇది 5 మార్క్స్ క్వశ్చన్ ఓకే రైట్ ఏమని ఫస్ట్ చూడండి వినియోగదారుడు తన కోరిక తీర్చుకోవడానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను వినియోగిస్తాడు ఓకే అంటే వినియోగదారుడు ఒక వస్తువును వినియోగిస్తాడా లేదు కదా రెండు వస్తువులు గాని మూడు వస్తువులు ఇంకా ఎక్కువ వస్తువులు వినియోగిస్తాడు ఓకే గరిష్ట ప్రయోజనాన్ని పొందడానికి వినియోగదారుడు ఒక వస్తువు బదులు మరొక వస్తువును వినియోగిస్తాడు ఒకే విధమైన సంతృప్తినిచ్చే రెండు వస్తువుల విభిన్న సముదాయాల మధ్య వినియోగదారుడు ఉదాసీనంగా ఉంటాడు ఓకే ఈ సముదాయాలకు సంబంధించిన బిందువులను కరెక్ట్‌గా వచ్చే రేఖను ఉదాసీనత ఒక రేఖ అంటారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వినియోగదారుడు ఏం చేస్తాడు రెండు గాని అంతకన్నా ఎక్కువ వస్తువులు వినియోగిస్తాడు వాటిని సముదాయం అంటారు అన్నమాట ఓకేనా అంటే ఒక సముదాయం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ సముదాయం తీసుకున్నాం అనుకో దాంట్లో రెండు వస్తువులు ఉంటాయి ఎక్స్ వస్తువు ఉంటుంది వై వస్తువు ఉంటుంది ఓకేనా ఆ రెండు వస్తువులు సముదాయం ఏమంటే రెండు వస్తువులు కలయిక అనేది ఉంటుంది ఆ సముదాయాలు కలిపితే వచ్చే రేఖనే ఉదాసీనత ఒక రేఖ అని చెప్పి అంటారు ఫస్ట్ ఉదాసీనత పట్టిక ఏంటనేది చూద్దాం వినియోగదారుని ఉదాసీనతను ఒక పట్టిక రూపంలో చూపిస్తే ఉదాసీనత ఒక రేఖ రాబట్టవచ్చు అన్నమాట అంటే ఏంటి వినియోగదారుడు ఏ విధంగా ఖర్చు చేస్తున్నాడు ఏ విధంగా వస్తువులను వినియోగిస్తున్నాడని ఒక పట్టిక రూపంలో చూపించాం అనుకోండి దాన్ని ఉదాసీనత పట్టిక అంటారు చూడండి సమానమైన ప్రయోజనాన్ని ఇచ్చే రెండు వస్తువుల వివిధ సముదాయాలను ఒక పట్టికలో తెలియజేస్తే దాన్ని ఉదాసీనత పట్టిక అంటారు అంటే ఏంటి సమానమైన ప్రయోజనం రెండు వస్తువుల వివిధ సముదాయాలను ఒక పట్టిక రూపంలో చూపిస్తే దాన్ని ఉదాసీనత పట్టిక అని చెప్పి అంటారు చూడండి ఇక్కడ దీంట్లో సముదాయాలు ఉన్నాయి చూడండి ఫస్ట్ ఏ సముదాయం నెక్స్ట్ బి నెక్స్ట్ సి నెక్స్ట్ డి నెక్స్ట్ ఈ ఓకే ఫస్ట్ ఎక్స్ వస్తు పరిమాణం ఇక్కడ ఎక్స్ వస్తు పరిమాణం చూస్తే ఒకటి ఎక్స్ వస్తు ఏంటంటే యాపిల్ అనుకోండి వన్ బి సముదాయం టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ ఇవి మామిడిపూల మ్యాంగో అనుకోండి ఫిఫ్టీన్ లెవెన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఓకే ఇప్పుడు చూడండి వినియోగదారుడికి ఏంటి ఏ సముదాయం చూద్దాం ఏ సముదాయంలో ఒక యాపిల్ పదిహేను మ్యాంగోస్ అంటే ఏంటి ఒక యాపిల్ పండు పదిహేను మామిడి పండు తీసుకుంటున్నాడు ఎక్కడ ఏ సముదాయం బి సముదాయం వచ్చేసరికి యాపిల్ అన్ని రెండు యాపిల్ తీసుకుంటున్నాడు అంటే ఏంటి రెండు యాపిల్ కావాలి యాపిల్ కావాలంటే ఏం చేయాలి ఇక్కడ వై వస్తువు పరిమాణం తగ్గించుకోవాలన్నమాట ఫస్ట్ చూడండి ఏ సముదాయం పదిహేను వస్తువులు తీసుకుంటే సెకండ్ వచ్చేసరికి పదకొండు మామిడి పండ్లు తీసుకుంటున్నాడు అంటే నాలుగు యాపిల్స్ ఇక్కడ ఏం చేయాలి ఏమైంది నాలుగు మామిడి పండ్లు వదిలేయడం జరిగింది ఒక యాపిల్ కోసం ఓకే అలాగే సి సముదాయం చూడండి ఇక్కడ మూడు యాపిల్ తీసుకున్నాడు మూడు యాపిల్ తీసుకున్నాడంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు మ్యాంగోలు మామిడి పళ్ళు తగ్గించుకున్నాడు ఎన్ని పదకొండు అయితే ఎనిమిది మాత్రమే తీసుకుంటున్నాడు ఇక్కడ మామిడి పళ్ళు అంటే ఎందుకని తన దగ్గర ఉన్న ద్రవ్యానికి ఏం చేయాలి అన్ని వస్తువులు రావన్నమాట అందుకని ఏం చేస్తాడంటే ఈ ఒక వస్తువు కావాలని ఇంకొక వస్తువును వదులుకుంటాడు ఇక్కడ యాపిల్ కోసం ఏం చేస్తున్నాడు మామిడి పళ్ళు వదులుకుంటున్నాడు ఓకే మూడవది సి దగ్గర చూస్తే సి దగ్గర ఎక్స్ వస్తు పరిమాణం ఎంత మూడు వై వస్తు పరిమాణం ఎనిమిది అంటే ఎన్ని వదులుకున్నాడు ఇక్కడ పదకొండు చెప్పిన మూడు వదులుకున్నాడు నెక్స్ట్ తర్వాత డి ఎక్స్ వస్తువు పరిమాణం ఎన్ని వదులు ఎన్ని నాలుగు వస్తువులు నెక్స్ట్ వస్తుంది యాపిల్స్ ఎన్ని నాలుగు యాపిల్స్ కోసం ఎన్ని వదులుకున్నాడు ఇక్కడ ఎనిమిదికి ఆరుకి తేడా ఎంత రెండు మాట ఓకే ఇక్కడ ఏం చేశాడు నాలుగు యాపిల్స్ కోసం ఎన్ని వదులుకున్నాడు ఇక్కడ రెండు మామిడి పళ్ళు వదులుకోవడం జరిగింది నెక్స్ట్ ఈ సముదాయం చూస్తే ఈ సముదాయం ఎన్ని ఉన్నాయి యాపిల్స్ ఐదు యాపిల్ కోసం ఎన్ని వదులాడు ఇక్కడ ఒక వస్తువు వదులు అంటే ఒక యాపిల్ నాలుగు నుంచి ఐదుకి ఒక యాపిల్ ఇక్కడ ఆరు నుంచి ఐదుకి ఒకటి తగ్గించుకున్నాడు ఒక మామిడి పండు అంటే ఒక యాపిల్ కోసం ఏం చేశాడు ఒక మామిడి పండు తగ్గించుకున్నాడు అనమాట ఓకేనా ఈ విధంగా ఒక వస్తువు స్థానంలో మరొక వస్తువును ప్రతిస్థాపన చేసుకోవడాన్ని ఈ ఉదాసీనత పట్టికనే తెలియజేస్తుంది ఓకే దీన్ని పట రూపంలో చూపిస్తే పటం రూపంలో దాన్ని ఉదాసీనత పటం అంటారు చూడండి ఉదాసీనత పటం ముందుగా మనం ఎక్స్ యాక్సిస్ వేసుకోవాలి ఎక్స్ అక్షం వై అక్షం
వీటి పేరు పెట్టుకోవాలి. ఇదేంటి ఎక్స్ అక్షం, నెక్స్ట్ ఇది వై అక్షం. ఓకే, ఫస్ట్ ఎక్స్ అక్షం మీద ఎక్స్ వస్తువుల సంఖ్య, ఎక్స్ వస్తువు పరిమాణం, సంఖ్య ఎక్స్ వస్తు పరిమాణం, ఎక్స్ వస్తు సంఖ్య, ఇక్కడ వై వస్తు పరిమాణం. ఓకే, ఇప్పుడు చూడండి ఎక్స్ వస్తువులు ఎన్ని, ఒకటి నుంచి ఐదు వరకు, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఓకే నెక్స్ట్ వై, ఇక్కడ చూడండి వై మీద చూడండి ఫైవ్, తర్వాత సిక్స్, ఫైవ్ దగ్గర సిక్స్ ఉంటుంది కదా ఎయిట్ కొంచెం దూరం, నెక్స్ట్ లెవెన్, నెక్స్ట్ ఫిఫ్టీన్. ఓకే, ఇప్పుడు ఈ బిందువులు కలిపితే వచ్చింది ఉదాసీనత వక్రరేఖ. దీన్ని ఐసీ అంటారు, ఇండిఫరెన్స్ కర్వ్ ఐసీ. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్? ఓకే, అంటే ఏంటి ఎక్స్ అక్షం ఏం చూపించాం, ఎక్స్ వస్తు పరిమాణం చూపించాం, వై మీద వై వస్తు పరిమాణం చూపించామన్నమాట. వీటి బిందువులు కలుపుకు వచ్చేది ఉదాసీనత వక్రరేఖ. ఈ రేఖ ఏం తెలియజేస్తుంది చూడండి, ఇక్కడ సందేహం ఏ బి సి డిఈ, ఏ దగ్గర చూడండి ఎక్స్ వస్తువులు ఎన్ని చూడండి, ఇక్కడ ఎక్స్ వస్తువు ఒకటి వై వస్తువు పదిహేను చూపిస్తుంది. నెక్స్ట్ బి సముదాయంలో ఎక్స్ వస్తువులు రెండు వై వస్తువు పదకొండు. నెక్స్ట్ సి సముదాయంలో ఎక్స్ వస్తువు మూడు వై వస్తువు ఎనిమిది. నెక్స్ట్ డి సముదాయంలో ఎక్స్ వస్తువు నాలుగు వై వస్తువులు ఆరు. నెక్స్ట్ ఈ సముదాయంలో ఎక్స్ వస్తువులు ఐదు వై వస్తువులు ఐదు తెలియజేస్తుంది. ఓకే, హ్యావ్ అండర్స్టూడ్? ఈ విధంగా ఉదాసీనత పట్టిక పడమంటే ఈ విధంగా వేసి మనం ఈ విధంగా ఈ ఉదాసీనత రేఖను రాబట్టుకోవాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇక్కడ చూడండి ఏ నుంచి ఈ వరకు ఉండగా సముదాయాలు, ఈ సముదాయాలన్నీ కూడా వినియోగదారు సమాన సంతృప్తిని తెలియజేస్తాయి. అంటే ఏ సముదాయం చూడండి, ఇక్కడ చూడండి ఏ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈక్వల్ టు డి ఈక్వల్ టు ఈ, ఇవన్నీ కూడా వినియోగదానికి ఒకే సంతృప్తి స్థాయిని తెలియజేస్తాయి. ఏ బిందువు బి బిందువు సి బిందువు డి బిందువు ఈ బిందువు అన్ని కూడా సమాన సంతృప్తిని తెలియజేస్తాయి. ఈ విధంగా ఉదాసీనత వక్రరేఖ ద్వారా మనం వినియోగదాని యొక్క సముదాయాన్ని తెలియజేయవచ్చు అన్నమాట. ఎక్స్ వస్తువు వై వస్తువు ఏ విధంగా వినియోగిస్తున్నాడు, ఎక్స్ వస్తువు కోసం ఎన్ని, ఒక ఎక్స్ వస్తువు ఎన్ని వై వస్తువు వదులుకుంటున్నాడు అనేది, ఈ విధంగా వదులుకునే రేటుని ప్రతిస్థాపనోపాంత రేట్ అని చెప్పి అంటారు. ఎంఆర్ఎస్ ప్రతిస్థాపనోపాంత రేట్ అంటారు. అంటే చూడండి ఇక్కడ ప్రతిస్థాపనోపాంత రేట్ ఎంఆర్ఎస్ అంటారు. చూడండి ఫస్ట్ ఏం వదులుకున్నాడో వస్తువు ఏం వదులుకోలేదు, రెండోసారి ఒక అంటే ఒక యాపిల్ కోసం ఎన్ని వదులుకున్నాడు, ఇక్కడ వస్తువులు నాలుగు వదులుకున్నాడు, వన్ ఇస్టు ఫోర్. కాబట్టి దీనికి ఫోర్ ఇస్టు వన్ చెప్తాను, ఎన్ని వదులుకున్నాడు ఇక్కడ ఫోర్ ఇస్టు వన్. అంటే నాలుగు మ్యాంగోలు వదులుకున్నాడు ఒక యాపిల్ పండు కోసం. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని వదులుకున్నాడు, మూడు వదులుకున్నాడు, త్రీ ఇస్టు వన్. అంటే పదకొండు దగ్గర నుంచి ఎనిమిది అంటే ఏంటి మూడు వదులుకున్నాడు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని వదులు, రెండు వదులుకున్నాడు టూ ఇస్టు వన్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి వదులుకున్నాడు వన్ ఇస్టు వన్. దీన్ని ప్రతిస్థాపనోపాంత రేట్ అని చెప్పండి. ఈ చూడండి ప్రతిస్థాపనోపాంత రేట్ అనేది, ప్రతిస్థాపనోపాంత రేట్ అనేది క్రమంగా క్షీణిస్తుంది. ఫస్ట్ అండి ఫోర్ ఇస్టు వన్, త్రీ ఇస్టు వన్, టూ ఇస్టు వన్, నెక్స్ట్ వన్ ఇస్టు వన్. అంటే వదులుకునే సంఖ్యనే తగ్గిపోతున్నాడు, ఒక వస్తువు కోసం ఒక వస్తువునే వదులుకున్నాడు. హ్యావ్ యూ అండర్స్టూడ్? అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్, ఐఎమ్ ఎకనామిక్స్ మురళి. థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్.